హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి మనకు ఆర్బీఐ నుండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నిజంగా నంబర్ వన్ బ్యాంక్, హయ్యెస్ట్ బ్యాంక్ కూడా దేశంలో, అత్యున్నత బ్యాంక్ ఇది ఆర్బీఐలోని. మొత్తానికి ఆర్బీఐలో జాబ్ చేస్తే నిజంగా మీ తలరాతనే మారిపోతుంది. ఈ జాబ్స్ కొట్టండి. దీనికి సంబంధించి వేకెన్సీ మొత్తం 950 అసిస్టెంట్ జాబ్ సంబంధించి మనకు వేకెంట్ ఇచ్చారు. అయితే స్టార్టింగ్లో ఫర్ మంత్ శాలరీ, బేసిక్ శాలరీ 55,800 రూపీస్ ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అన్ని మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. తెలంగాణ ఏపీ వాళ్ళకి కూడా మంచి సూపర్ ఛాన్స్. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు, అప్లికేషన్ ఫిలప్ చేసే విధానం అండ్ పీడిఎఫ్ కంప్లీట్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ తదితర అంశాలన్నీ ఫుల్ఫిల్గా షార్ట్కట్లో మీతో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ప్రతి ఒక్కరు నేను 100% రిప్లై పంపడం జరుగుతుంది. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో తెలుసుకుందాం. So let's start our topic. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్ యొక్క డీటెయిల్స్ మీకు కంప్లీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జాబ్ యొక్క వచ్చేసి పర్పస్ వచ్చేసి అసిస్టెంట్లు జాబ్ అంటే బ్యాంక్ అసిస్టెంట్లు. టోటల్గా 950 కాళ్ళతో నోటికేషన్ రిలీజ్ చేస్తారు. పోస్టులు అనుసరించి సంబంధించిన సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ బీటెక్ క్యాండిడేట్స్కి మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. మిగతా డీటెయిల్స్ మీకు చాలా బ్రహ్మాండంగా వీడియో కింద తాజా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి లింక్ ఇచ్చాను, అందులో ఫుల్ డీటెయిల్స్ అన్ని లభిస్తాయి. అయితే పోస్టులు అనుసరించి మనకు ఇక్కడ ఫిబ్రవరి 2, 1994 నుండి 1 ఫిబ్రవరి 2002 మధ్య జన్మించి ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అయితే 5 ఇయర్స్ సడలింపు ఉంటుంది. ఇక మిగతా డీటెయిల్స్ పే స్కేల్గా పరిశీలిస్తే పోస్టులు అనుసరించి 55,800 నుంచి 1,90,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. సో ఇక్కడ సెలక్షన్ అనేది అంటే పోస్టులు అనుసరించి ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది నిర్వహిస్తారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ తెలుగులోనే ఉంటుందా, ఇంగ్లీష్లోనే ఉంటుందా, మీ డౌట్స్ అడగండి, నేను కామెంట్ ద్వారా రిప్లై పంపుతాను. సో దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు 450 రూపీస్ ఫీ ఉంది. రిజర్వేషన్ అభ్యర్థులకి అయితే కేవలం 50 రూపీస్ మాత్రమే ఫీ ఉంది. మనకి దరఖాస్తు ఆల్రెడీ 17 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యింది. మనకి లాస్ట్ డేట్ మార్చి 8 క్లోజ్ కాబోతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా వీడియో కింద మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ఏ పంపించాను. ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఆల్ డీటెయిల్స్ అన్ని క్లియర్ఫుల్గా వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేశాము. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.